పెట్టలేను ఒక సూపర్వైజర్ ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే ఫుల్ పడుతుంది కథ ఇప్పటిదాకా ఫుల్ చిల్లు లైట్ మామ పోనీ అండి మామ ఇప్పుడు అయితే రిటర్న్ హైదరాబాద్ మళ్ళీ చిల్ల నల్గొండ గోదావా మామ గ్యాస్ అయితే లాస్ట్ వెతకంగా వెతకంగా చిట్యాలలో దొరికింది మళ్ళా యూ టర్న్ తీసుకొని ఎక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటే అన్ని నుంచి వచ్చినాము చూడండి అమ్మా నల్గొండ పోయేటప్పుడు అయితే చిట్యాల దాబాల దగ్గర ఆయన ఇక్కడ ఒరిస్సా దాబా ఫేమస్ అంట చాయ్ చాయ్ తాగి పోయాం మన ఆయన ఏడిపోతున్నామో తెలియదు అసలు ఫోన్ అయితే పోతున్నాం ఏ పాన్ అలాంట ఒరిస్సా దాబా ఒరిస్సా దాబా ఇక్కడ ఉంది చూడండి ఒరిస్సా ఫ్యామిలీ దాబా చిట్యాల చిట్యాలలో ఉంది గ్యాస్ కొట్టించుకున్న తర్వాత నల్గొండ పోతుంటే రైట్ లెఫ్ట్ సైడ్లో ఒరిస్సా దాబా దగ్గర ఆయనమని చెప్పినా కదా సో ఇక్కడ చూడండి పొలాలు కత్త కార్ఖాన ఎట్లుందో చూడండి చాలా బాగుంది మెయిన్ రోడ్ నుంచి పక్కనే దగ్గరనే ఉంది ఏమో ఒరిస్సా దాబా ఫేమస్ ఫేమస్ అంటారు అందరు మనకు నెక్స్ట్ డెస్టినేషన్ డైరెక్ట్ తొక్కుతే నల్గొండ నాకు కూడా తెలియదు ఎక్కడికో నేను చెప్తా చాయ్ అయినా బాగుంది చాయ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒడిస్సా ఫ్యామిలీ దాబా కాబట్టి ఇక్కడ బాగుంది చాయ్ కెళ్ళిపోయి డైరెక్ట్ పోయినాక చూపిస్తే ఏ ప్లేస్ నాకు నిజంగా తెలియదు చాలో చీకట్లా ఏం కనబడతలే యాక్చువల్లీ ఎక్కడున్నామంటే నల్గొండ డిస్టిక్లో ఉన్న పానగల్ అనే విలేజ్లో అవుతున్నాం సో వెనకలంతా సముద్రం ఏం కనిపించలేదు నేను కూడా ఏం కనిపించలేను చీకటైంది ఇది అయితే అనుకోలే అసలు ఇదైతే ఉదయ సముద్రం అని చాలా పెద్ద వెనకాల అయితే ఫుల్ నీళ్ళు ఉన్నాయి మొత్తం ఒక డ్యాము మస్తు అంటే మస్తు ఉంది మామూలు లేదు కానీ చూపెట్టలేకపోతున్నా వచ్చినా నేనైతే చూసి వెళ్ళిపోతున్నా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూపిస్తాను మీకు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడటమే కాకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పానగల్ది ఉదయ సాగరం సామయమా ఉదయ సాగరం డ్యామ్ సంథింగ్ పేరు చూపిస్తాను ఇంకోటి ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఆలయం ఏదో ఆలయం సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు నాకు చాలా ఫేమస్ టెంపుల్ అది కూడా చూపిస్తాను ఫ్లాష్ ఆన్ చేసి మనోరమ హోటల్ తిన్నాను కాయన ఇక్కడ మనోరమ హోటల్ కనిపిస్తలేదు చూపిస్తా ఒక్క నిమిషం పార్సల్ తీసుకోకపోతున్నాం ఇక్కడ తినట్లే టేక్ అవే కార్లోనే తింటాం ఇంకా మళ్ళీ ఇక్కడ ఆగి తినడం అంత ఓపిక లేదు కార్లోనే వెళ్ళకుండా పోకుండా తింటాం మంచిగా ఎవరైతే బాగుంది కూర్చోడానికి మంచిగా రాళ్ళు లెక్క కూర్చున్నాం సో ఏమైందంటే పెట్రోల్ అయిపోయింది అంటే గ్యాస్ ఉంది పెట్రోల్ ఒక 2-3 లీటర్స్ అని ఉండాలంట ఉంటేనే గ్యాస్తో స్టార్ట్ అవుతుందంట పెట్రోల్ తీసుకొచ్చిర్రు పోయి వేరే ఇక్కడ తమ్మునోళ్ళు కలిస్తే వాళ్ళు బండి మీద తీసుకుపోయి పెట్రోల్ తీసుకొచ్చిర్రు కార్లో పెట్రోల్ పోసిర్రు
స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయినాక ఏమైంది, పంచర్ అయిందంట కారు. ఏంటండి ఇది ఇలా జరుగుతుంది, ఏంటో ఏమో ఇలా ఇలా అయిపోతుంది. ఈడేమో లారీలు ఇట్లా పోతా ఉన్నారు. ఈడ రెండు బంకులు పక్క పక్కనే ఉన్నాయి కానీ వాళ్ళేమో పెట్రోల్ లేదు 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 అన్నారు. అసలు తలుపు డోర్కు పడుకున్నారు, డోర్ కొడితే కూడా తీసుకోలేరు. ఇప్పుడు పోయి స్టెప్పింగ్ మార్చి పోవాలి, చూద్దాం ఎలా అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. పెట్టలేను కరెక్ట్, పెట్టు పట్టుకోరు ఒక్కసారి. ఏడ పెడుతున్నావు, ఇందాక పెట్టింది నేనే కదా. నీళ్ళు మొత్తం తడుస్తుంది డోర్లు, డోర్లు వేయరా, డోర్లు వేయరా సూపర్వైజర్. అదే డోర్ వేయరమ్మా, అవన్నీ తడుస్తుంది. ఎందుకురా నన్ను బాధని చేస్తున్నావు, భరోసా ఇస్తున్నావు. నేను భరోసా మనిషి మామా. మా సార్ దెబ్బకి ఇప్పడానికి దారిలోకి వచ్చింది ఇప్పుడు. నన్ను శివగానే ఒకటే బట్లాడుతున్నాడు వైజాగ్ ఉమ్మని.